టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నర్సాపూర్ నియోజకవర్గానికి చేసింది శూన్యమని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అన్నారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలో ఆయన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి వివిధ వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 పథకాలలో ఇప్పటికే 4 పథకాలను 100 రోజుల్లోపు అమలు చేసిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని హామీ ఇచ్చారు. 31 కోట్ల నిధులు నర్సాపూర్ నియోజకవర్గానికి మంజూరైనట్లు తెలిపారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చేసినది ఏమి లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 100 మెజారిటీతో ఎంపీని గెలిపించుకున్నట్లయితే అభివృద్ధి చేసుకునేందుకు తోడవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గుప్తా, కోడిపల్లి మండల అధ్యక్షులు శ్రీనివాసరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రిజ్వాన్, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నాయకులు సురేష్ నాయక్, మల్లేష్ రషీద్, అజ్మత్ హరీష్, ఉదయ్ మల్లేష్ తదితరులు ఉన్నారు. ప్రసాదించిందో బిల్లును సహకరించి తెలంగాణను మరి ఆంధ్ర పాలకుల నుంచి విముక్తి చేసి మరి ఏ కారణం కొరకైతే తెలంగాణ ఇచ్చారో ఆ కళ నెరవేరకపోవడం వలన మరి ఎన్నికల ముందు ఈ ప్రజల జీవితాల్లో లబ్ధి చేరాలని ఆనందం మెల్లివిరియాలని ఒక ఆలోచనతోని 6 గ్యారంటీలను ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంప్లిమెంట్ చేస్తామని వాగ్దానం ఇచ్చింది. ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టినాం మనం. మరి వచ్చిన వెంటనే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి 6 గ్యారంటీలలో దాదాపు 4 గ్యారంటీలు ఈరోజు ప్రజల ముందుకు ఆవిష్కరించబడ్డాయి. మీకు తెలుసు, గత 2 నెలల క్రితమే ఉచిత బస్సు సౌకర్యం మరియు ఆరోగ్యశ్రీ పథకం మరి అమల్లోకి వచ్చింది. మరి నిన్ననే మీరు చూసిరు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకం, మరి ఈ గృహజ్యోతి కింద ఖచ్చితంగా మా పార్టీ ఎమ్మెల్యేగానే భావిస్తాం. మేము తర్వాత మీకు కాకపోవచ్చు, మా పార్టీకి మేము ఎమ్మెల్యేగా భావిస్తాం, ఇన్ఛార్జిగా ఉంటారు. గతంలో కూడా టీడీఎఫ్ఐఎంలో గానీ గతంలో గానీ మీరు ఏ కార్యక్రమాలు చేసినారో మేము కూడా అదే కార్యక్రమాలు ఇప్పుడు కొనసాగిస్తాం. కానీ కల్లబొల్లి మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి తప్పుడు విధానాలతో ప్రజలకు వచ్చి జిజ్జా చేసి కాంగ్రెస్ పార్టీ వీకుందని కాదు, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటేనే నీకు చెమటలు పట్టించినాం. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటదో రాబో స్థానిక సంస్థ ఎలక్షన్లు అయితేనే ఎంపీ ఎలక్షన్లనేమి మా సత్తా చూపిస్తాం. కానీ ఇంకో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అధికారంలో ఉన్న రోజు ఈ తాలూకు అభివృద్ధి విషయంలో అయితేనేమి, 317 జీవో అయితేనేమి, చార్మార్ జోన్ అయితేనేమి, ఇక్కడ 100 పడకల హాస్పిటల్, 75 పడకలు అయితేనేమి, డిగ్రీ కాలేజీ అయితేనేమి, పీజీ కాలేజీ అయితేనేమి, గురుకులాలు అయితేనేమి, 600 మంది పిల్లలు అన్నమో రామచంద్ర అని 5 రోజులు వీడిస్తే కూడా మహిళా కమిషన్ చైర్మన్ ఉండి పల్లెత్తు మాట మాట్లాడలే సునీతారెడ్డి గారు. ఈరోజు ఇక్కడే మున్సిపల్ కమిషనర్ దగ్గర ఆఫీస్ దగ్గర ఉంటే ఆడపిల్లలు తర్వాత సమస్యలు ఉంటే నీకు ఆ రోజు పట్టలే, సమస్యల మీద స్పందించిన పాపన పోలేవు. కానీ ఈ రోజు నీకు పదవి ఆకాంక్ష కోసానికి, పదవి వ్యామయం కోసానికి అందరినీ ఇన్సల్ట్ చేస్తున్నావు. ఒక మహిళ ఎంపీపీ కూడా, నీ తోటి ఎంపీపీని కూడా ఇన్సల్ట్ చేసి ఈ రోజు తర్వాత